ఒకవైపు మనం ప్రాజెక్టులు కట్టుకుంటా ఉంటే ఇంకోవైపు ఇదే కాంగ్రెస్ వాళ్ళు సిగ్గుపడాలి. ఇక్కడ పులిచిందల కట్టినప్పుడు పోయి మిషన్లు కాల్చినటువంటి వాళ్ళు వాళ్ళే, మళ్ళీ పులిచిందల తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళు పాలనే ఉన్నప్పుడు దాంట్లో కాంట్రాక్టులు పొందింది వాళ్ళే. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం మనం ముందు పోతా ఉంటే అనేక కేసులు వేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాప్యం కావడం కోసం కారణమైంది కాంగ్రెస్ పార్టీ. అనేక కేసులు వేసినారు, కానీ వాళ్ళ నిస్సిగ్గుగా ఏం మాట్లాడుతున్నారు? పాలమూరు రంగారెడ్డిని సకాలంలో పూర్తి చేయలే కేసీఆర్ ఫలితం ఇయ్యలే నీళ్ళు ఇయ్యలేనటువంటి దుర్మార్గ పాటలు మాట్లాడుతున్నారు. ఒకవైపు సహకరించని కేంద్రం మన నీటి వాటా తేల్చకుండా 9.5 ఏళ్ళైనా సరే కృష్ణా నదిలో ఆంధ్ర తెలంగాణ వాటాను పంచకుండా ఒకవైపు కేంద్రం సహకరించని తీరు, మరోవైపు కాంగ్రెస్ వాళ్ళు వేసినటువంటి కేసులు, వీటన్నింటినీ అధిగమిస్తూ మన ముందుకు పోయి పాలమూరు రంగారెడ్డిని